కర్రీడ్ చికెన్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ 200 గ్రాములు, జీలకర్ర హాఫ్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, కారం హాఫ్ స్పూన్, గరం మసాలా పొడి హాఫ్ స్పూన్, మయోనైజ్ సాస్ 2 స్పూన్లు, టమాటో కిచప్ 2 స్పూన్లు, బ్రెడ్ స్లైస్ 4, ఉప్పు తగినంత. కర్రీడ్ చికెన్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. సో మనకి కర్రీడ్ చికెన్ శాండ్విచ్లో ఏంటంటే మనకి ఇక్కడ చికెన్ ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. సో ఇదర్ బ్రెస్ట్ బోన్లెస్ అవనివ్వండి, లెగ్ బోన్లెస్ అవ్వండి, ఏదైనా పర్వాలేదు చేసుకోవచ్చు, బట్ అది బోన్లెస్ ఉండాలి. యా, సో బోన్లెస్ ఉండాలి. సో ఏంటంటే మనకి విత్ బోన్స్ ఉంటే మన శాండ్విచ్లో బ్రెడ్లో అవి మిక్స్ అయిపోయినా మనం తినడానికి కుదరదు. సో బోన్లెస్ ఇక్కడ 100% ప్రిఫర్ చేయాలి. స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. సో దీనికోసం ప్యాన్ తీసుకుందాం అండి. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. సో ఈ ప్యాన్ వేడెక్కాక ముందుగా దీంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. అంత ఎక్కువగా నూనె వేయాల్సిన అవసరం లేదు. సో మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి సో దానికి బ్యాలెన్స్గా చేసుకొని నూనె తీసుకుంటే సరిపోతుంది. వన్స్ ఈ నూనె వేడెక్కాక దీంట్లో కొంచెం జీలకర్ర. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ జీలకర్ర ఇంకా మనం ఎటువంటి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేయమండి దీంట్లో. సో ఈ జీలకర్ర మంచిగా వేయించాలి. ఇలా జీలకర్ర చటపటలాడుతూ ఉండాలండి. యా, ఇలా స్ప్లట్టరింగ్ వచ్చాక జీలకర్ర దీంట్లో ఇంకా మనం డైరెక్ట్గా మనం కట్ చేసుకుని చిన్నగా పెట్టుకున్నాం కదా ఈ చికెన్. చికెన్ వేసేసుకోవచ్చు, మసాలా ఇవన్నీ అక్కర్లేదు. ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ కొంచెంగా చికెన్ మనం సోతే చేసుకొని ఓకే. సో ఇంకా స్టెప్ బై స్టెప్ మనం మసాలాలు వేస్తాం. సో చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి చికెన్ని. దీంట్లో చికెన్ పీసెస్లా కాకుండా మేబీ కీమా కూడా వాడుకోవచ్చా అండి? కీమా కూడా వాడుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ అంటే పెద్దగా ఉండకూడదు, అంటే చంక్స్ లాగా ఉండకుండా చిన్న చిన్న పీసెస్, లేదంటే కీమా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా మంచిగా కలుపుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేస్తాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేయించాలి చికెన్తో పాటుగా. సో ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించాలి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు. సో బేసికలీ మన కర్రీస్లో పసుపు అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొద్దిగా పసుపు, మనం పసుపు కూడా వేస్తాము. అలాగే కారం. ఇది రెగ్యులర్ కారమే తీసుకున్నారండి? రెగ్యులర్ కారం అండి. సో ఏంటంటే ఈ రెగ్యులర్ కారం కావాలంటే, స్పైసీగా కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. సో నేను బ్యాలెన్స్గా వేస్తున్నాను. సో ఈ విధంగా సో టేస్ట్ని బట్టి మసాలా వేసుకోవచ్చు. యా, కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదా తక్కువ కావాలంటే తక్కువ. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఉప్పు కారం అనేది పర్టికులర్గా ఎవరు ఇంతే వేయాలని చెప్పరు. సో ఎవరు ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, ఈ గరం మసాలా పొడిని కూడా వేస్తాం. సో వేసి మంచిగా వేయించాలి. సో ఇక్కడ ఏంటంటే మనం చికెన్ చాలా చిన్నగా కట్ చేసుకున్నాం కదా, సో ఇది మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, ఫాస్ట్గానే అయిపోతుంది. సో మనకి చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇంకా మనం దీన్ని పక్కన పెట్టేయచ్చు. ఇంకా దీంట్లో ఏం వేసుకోవాల్సిన అవసరం ఉంది? ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు అంతే. ఇందులో మనకి మాయిశ్చర్ కూడా ఏం లేదు పెద్దగా. ఆల్మోస్ట్ కంప్లీట్గా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇంకా వేరే ప్యాన్ తీసుకొని ఆ వేరే ప్యాన్లో మంచిగా బ్రెడ్ కాల్చుకొని, ఓకే, బ్రెడ్ కాల్చుకున్నాక అదే బ్రెడ్ పై మనం ఈ మయోనైజ్ కిచప్ అది అప్లై చేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. సో దీన్ని నేను పక్కన పెడుతున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం ప్యాన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద బ్రెడ్స్ కాల్చుకుంటాం. కొద్దిగా బ్రెడ్ కాల్చుకుని టోస్ట్ చేసుకుంటే మంచి టేస్ట్, అంటే క్రిస్పీగా బ్రెడ్ వచ్చి టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఈ ప్యాన్ వేడెక్కాక సో మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని సో ఈ విధంగా ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకున్నాం కదా. సో కాల్చుకున్నాక ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ బ్రెడ్ పైన మనం మయోనైజ్ కిచప్ అది అప్లై చేసుకొని చక్కగా మనం కుక్ చేసుకున్నాం కదా కర్రీడ్ చికెన్, కర్రీడ్ చికెన్ కూడా దీనిపైన పెట్టుకొని మంచిగా శాండ్విచ్ ఎంజాయ్ చేద్దాం. షూర్. సో ఇక్కడ ఇప్పుడు తీసుకుందాం. సో ఇప్పుడు దీనిపైన కొద్దిగా మయోనైజ్ వేసుకుందాం.
सो ई मैनेज वेसी मंचिगा स्प्रेड चेसुकोवाली ओके विधंगा चक्कगा ब्रेड मొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సో కావాలంటే చక్కగా మైనస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి యా ఏంటంటే ఈ మైనస్ ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి ఆ బ్రెడ్ తాలక హార్డ్నెస్ అనేది పోతుందన్నమాట సో మనం తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తుంది అలాగే కొద్దిగా కిచప్ కూడా ఇంకా ఎన్హాన్స్ చేస్తుందన్నమాట ఫ్లేవర్స్ ని సో మంచిగా కిచప్ ని కూడా వేసి ब्रेड पैन चक्कर ब्रेड पैन सो इंका मनु ఈ బ్రెడ్ స్లైసెస్ ని క్లోజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఫిల్లింగ్ చేసుకున్నాం కదండి సో ఈ కర్రీ చికెన్ ని సో ఇప్పుడు చక్కగా కట్ చేసుకుందాం సో ఇలా కట్ చేసుకున్నాక దీన్ని కూడా చేసుకుందాం సో ఈ శాండ్విచ్ కి సైడ్స్ లో ఏది బాగుంటదండి జస్ట్ కెచప్ అయినా లేదు ఇంకేమైనా కిచప్ అలాగే ఏదైనా చిప్స్ కూడా తీసుకోవచ్చండి మనం శాండ్విచ్ చేసి తినేటప్పుడు అంటే చిప్స్ తో ఇంకా బాగుంటుంది ఓకే సో ఇలా కట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఈ శాండ్విచ్ ని మనం చక్కగా ప్లేట్ చేసుకుందాం ఓకే చాలా సింపుల్ గా ఉందండి డిష్ ఫాస్ట్ గా కూడా అయిపోయింది అండ్ ఈజీగా క్విక్ రెసిపీ కావాలి నాన్ వెజ్ తో అంటే శాండ్విచ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ సో మనకి ఫాస్ట్ అంటే త్వరగా అవుతుంది అలాగే చాలా హెల్తీ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే మనం వీటితో పాటు కొన్ని చిప్స్ కూడా పెట్టుకుంటే సో చిప్స్ క్రంచీనెస్ అలాగే మంచి శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుంది సో కర్రీ చికెన్ శాండ్విచ్ రెడీ అయిందండి Please taste it. Sure, Indra. Thank you. So, ketchup is here for ketchup you. Ketchup the combination, right? Yeah. Awesome, Indra. చూసారు కదా కర్రీ శాండ్విచ్ రెడీ అయింది ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం కర్రీ చికెన్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు చికెన్ బోన్లెస్ 200 గ్రాములు జీలకర్ర 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ కారం 1/2 స్పూన్ గరం మసాలా పొడి 1/2 స్పూన్ మయోనైస్ సాస్ 2 స్పూన్లు టొమాటో కెచప్ 2 స్పూన్లు బ్రెడ్ స్లైస్ 4 ఉప్పు తగినంత కర్రీ చికెన్ శాండ్విచ్ తయారీ విధానం ముందుగా ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె జీలకర్ర చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి బాగా వేగాక ఉప్పు పసుపు కారం గరం మసాలా పొడి వేసి కలుపుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు బ్రెడ్ ని పాన్ పైన రెండు వైపులా బాగా టోస్ట్ చేసుకొని కొద్దిగా మయోనైస్ అండ్ కొద్దిగా కెచప్ స్ప్రెడ్ చేసుకొని ఇందులో చికెన్ కర్రీని పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ చికెన్ శాండ్విచ్ రెడీ